ఆర్టీసీ ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారని తెలుగుదేశం కర్నూలు జిల్లా పత్తికొండ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పత్తికొండ నుంచి మధ్యకర వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు పెరిగిన ఛార్జీలు వివరించారు. ఈ సందర్భంగా పత్తికొండ టీడీపీ ఇన్ఛార్జి కేఈ శ్యాంబాబు ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. డీజిల్ సెసు పేరిట ప్రజలకు 720 కోట్ల భారం మోపుతున్నారని, పల్లె వెలుగు బస్సు ఛార్జీలు టీడీపీ ప్రభుత్వం 7 రూపాయల నుంచి 5 రూపాయలకు తగ్గిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10 రూపాయలను పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని అన్నారు. జగన్ రెడ్డి రివర్స్ పాలనలో సామాన్యుడి వాహనం ధరలకు రెక్కలు వచ్చాయని విమర్శించారు. ప్రజలకు గోరంత పంచి కొండంత దోచుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలకు వ్యతిరేకంగా టీడీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని చెప్పారు. మాట తప్పను మడమ తిప్పను అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పి ఆర్టీసీ మరియు విద్యుత్ ఛార్జీల పెంపుతో పాటు అన్ని నిత్యావసర వస్తువు ధరలు పెంచారని, అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం సిగ్గుచేటని అన్నారు. 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ హయాంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తే వైసీపీ ప్రభుత్వం అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కమిటీలో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం పైన ఏదో ఒక రకం దాని పైన మన సామాన్య ప్రజలకి అరువు పెడుతున్నారు.